దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తునామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వర్లారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడిచ్చిన పిల్లలను ఎలా పెంచాలి దేవుడిచ్చిన పిల్లలను ఎలా పెంచాలి అనే అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా భూమి మీద వివాహం చేసుకుంటున్నటువంటి నూతన దంపతులకు తమ బంధువులు వారి యొక్క రక్త సంబంధులు స్నేహితులు అలాగే గ్రామస్తులు తెలిసిన వారంతా కూడా వివాహము చేసుకున్నటువంటి వారికి బహుమానాలు ఇవ్వడం మనందరికీ తెలుసు ఎవరి చేతనైనంత వారు బహుమానాన్ని ఇచ్చి వెళుతూ ఉంటారు వివాహం చేసుకున్న వారికి నా చిన్నతనంలోనైతే వివాహము చేసుకున్న దంపతులకు చిన్న చిన్న బహుమానాలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో పెద్దగా సంపాదన మనుషులకు ఉండేది కాదు కనుక చిన్న చిన్న వస్తువులను బహుకరించేవారు బహుమానముగా ఇచ్చేవారు ఇప్పుడైతే కాలం మారింది సంపాదన కూడా మనుషులకు పెరిగింది కనుక పెద్ద పెద్ద వస్తువులు వివాహం చేసుకుంటున్న వారికి బహుమానాలుగా బంధువులు ఇస్తూ ఉన్నారు ఈరోజు వివాహం చేసుకున్న వారికి వాహనాలను బహుమానముగా ఇవ్వటం మనం చూస్తున్నాం డబుల్ కార్ట్ మంచాలు ఫ్రిడ్జులు ఇంకా విలువైన వస్తువులు ఎన్నింటినో ఈరోజు వివాహం చేసుకున్న వారికి బహుమానాలుగా ఇవ్వటం మనందరికీ తెలుసు ప్రియులారా అయితే దేవుడు తన పిల్లలైన వారు వివాహం చేసుకున్నప్పుడు తన ప్రియులైన వారికి ఆయన బహుమానముగా ఇస్తున్నది ఏమిటంటే గర్భఫలము వివాహం చేసుకున్న నూతన దంపతులకు దేవుడిచ్చే బహుమానము గర్భఫలము అని బైబిల్లో మనం చూస్తాం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం ఆలోచిస్తే అక్కడ ఈ మాట వ్రాయబడింది నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనంలో కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడిచ్చే బహుమానం గర్భఫలం ప్రియమైన దేవుని వర్లార వివాహం చేసుకున్న తర్వాత చాలామందికి చాలా కాలం వరకు పిల్లలు కలుగరు అప్పుడు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు అవమానంగా ఫీల్ అయిపోతుంటారు వివాహం చేసుకున్నవారు అవమానం పోవాలి అంటే వాళ్ళ బాధ తీరాలి అంటే బహుమానం ఇవ్వాలి దేవుడు పిల్లలు లేనప్పుడు ఆ బాధను ఇరుగు పొరుగు వారికి మన స్నేహితులకు చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఏమీ చేయలేరు కేవలం దేవుడు మాత్రమే మనకు గర్భఫలాన్ని ప్రసాదించగలడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఆ రెండవ వచనంలో నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం మధ్యభాగం నుండి చూస్తే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు యుహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పాఠంలో రెండు విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలను ఎవరిస్తున్నారు వారిని ఎలా పెంచాలి ఈ విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచిద్దాం చదువుకున్న వాక్యంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని వ్రాయబడింది ఏమిటి దేవుడిచ్చుచున్నది అని అంటే గర్భఫలం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనని వ్రాయబడింది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ప్రియమైన దేవుని పిల్లలారా గర్భఫలాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు చాలామంది దేవుడు మాకు బైకును బహుమానంగా ఇచ్చాడు అంటారు దేవుడు మాకు కారును బహుమానంగా ఇచ్చాడు అంటూ గాడ్స్ గిఫ్ట్ అని కూడా రాసుకుంటారు ఆ తర్వాత ఇంటిని మాకు బహుమానంగా ఇచ్చాడు ఉద్యోగాన్ని బహుమానంగా ఇచ్చాడని మనుషులు మాట్లాడడం మనందరికీ తెలుసు కానీ వాక్యాన్ని మనం దగ్గర పెట్టుకొని వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే గర్భఫలము దేవుడిచ్చి బహుమానమని వ్రాయబడింది బైకులు అలాగే కార్లు ఈ చిన్న చిన్న వస్తువులు ఇవి మనుషులు కూడా మనకు బహుమానాలుగా ఇస్తారు దేవుడు బహుమానంగా ఇచ్చాడు అంటే దాన్ని మనిషి ఇవ్వలేడండి గర్భఫలం ఎవరివ్వగలరు ఎవరు చేయగలరు దేవుడు మాత్రమే గర్భఫలాన్ని మనకివ్వగలడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు ఇవ్వలేనిది ఎవరు చేయలేనిది గర్భఫలం దానిని వివాహం చేసుకుంటున్న తన పిల్లలైన వారికి తన ప్రియులకు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వర్లారు గర్భఫలాలను దేవుడే ఇవ్వాలి మనకి మన ఆది తల్లి హవము జీవము గల ప్రతి వానికి తల్లి అని వ్రాయబడింది ఆమెకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఎంత జ్ఞానంగా మాట్లాడిందో ఆ మాట మనం లేఖనాల్లో ఒకసారి చూడగలిగితే ఆది కాండము నాలుగో అధ్యాయము మొదటి వచనంలో మన ఆదితల్లి జీవము కలిగిన ప్రతివానికి తల్లి అయినటువంటి హవ్వమగారు కుమారుణ్ణి కన్న తర్వాత ఆమె మాట్లాడిన మాటలండివి మనం ఇక్కడ చూడగలిగితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యునును కని యహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుందండి నేను యహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది ప్రియులారా ఎంత జ్ఞానం మన తల్లి మాట్లాడిన మాట అండి యహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది దేవుని దయండి దేవుడు తన దయ వలన మనకు ఇస్తున్నాడు ఆయన దయ చేస్తున్నాడు ఆయన చేయకపోతే మనకు గర్భఫలాలు ఉండవు ప్రియమైన దేవుని వారిలారా దేవుడే వివాహము చేసుకున్నటువంటి దంపతులకు గర్భఫలమును ఇవ్వాలి అని మనం లేఖనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు మనందరికీ అబ్రహాము గారు బాగా తెలుసు విశ్వాసులకు తండ్రి ఆయన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామా నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి నీవు వెళితే నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు దేవుని మాట విన్న అబ్రహాము గారు అన్నీ సర్దుకొని తన భార్యను తీసుకొని లోతును తీసుకొని తన సహోదరుని కుమారుడు లోతును తీసుకొని తన తండ్రిని వెంటబెట్టుకొని బయలుదేరాడండి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు దేవుడు చెప్పినట్టుగానే ఆశీర్వదించాడు ఆయనని ఎలాగూ అంటే భూసంబంధంగా ఎంతో ధనవంతుణ్ణి చేశాడు దేవుడు అబ్రహాము గారిని నిజంగా బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారికున్న ఆస్తులు మనం చూడగలిగితే ఆశ్చర్యపోతాం ఆస్తిలో ఎంతో గొప్పవాడయ్యాడు ఆయన బహు ధనవంతుడుగా కనిపిస్తున్నాడు ఆయన ఉన్న ప్రాంతంలోనే ఒక్కసారి ఆది కాండము పదమూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూడగలిగితే ఆదికాండము పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో అబ్రాహము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడయి ఉండెను అని వ్రాయబడింది పురిలార వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడుగా ఉన్నాడు చాలా ఆస్తిని దేవుడు ఆశీర్వాదంగా అబ్రహాము గారికి ఇవ్వటం జరిగింది పాత నిబంధన కాలంలో భూసంబంధమైన వాటిని దేవుడు ఆశీర్వాదంగా తన పిల్లలైన వారికి ఇచ్చేవాడు అబ్రహాము గారు బోలడంత ఆస్తి సంపాదించుకున్నాడు ఎంత ఆస్తి అంటే అబ్రహాము లోతు ఇద్దరూ కలిసి నివసించలేనంత ఆస్తి దేవుడిచ్చాడట అక్కడే ఆ పదమూడవ అధ్యాయము ఐదో వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట అబ్రహాముతో వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లును గోడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించలేనంత ఆస్తి ఆ ప్రదేశమే చాలలేదంటండి నిజంగా మాటలు చూస్తేనండి మళ్ళొకసారి చూద్దాం ఆ మాటని అబ్రాహముతో కూడా వెళ్ళినటువంటి లోతుకును గొర్రెలు గొడ్లు చూశారండి గారికి గొడారములు గుడ్లు గొర్రెలు విపరీతంగా ఉన్నాయట ఉండెను గనుక వారు అనగా అబ్రహాము లోతు కలిసి నివసించలేనంతగా ఆ ప్రదేశమే చాలలేదట ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయిందంట పురిలారా ఎంత ఆస్తిని దేవుడు అబ్రహాము గారికి ఇచ్చాడు అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఎప్పుడైతే ఆస్తులు ఎక్కువైపోయాయో ఇక పశువుల కాపరులకు గొడవలు కూడా వచ్చాయని అక్కడ వ్రాయబడింది అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపర్లకును కలహములు గొడవలు వచ్చేస్తున్నాయి ఒక పశువు ఇతనిదా అతనిదా తెలియని పరిస్థితి ఆ పశువుల కాపర్లు గొడవలు పడుతున్నారు ఇది మాది ఇది మాది అని ఎన్ని పశువులు ఇచ్చాడండి ఎన్ని పశువుల మందలు ఎన్ని గొర్రెల మందలు ఎంత బంగారం ఎంత వెండిని ఇచ్చాడు ధనవంతుని చేశాడు దేవుడు అయితే ప్రియమైన దేవుని వారలారా అబ్రహాము గారిలో ఏమాత్రం కూడా ఆనందము సంతోషం లేదు కారణం ఏమిటంటే దేవుడు ఆస్తులైతే సమృద్ధిగా ఇచ్చాడు కానీ అతనికి గర్భఫలమును మాత్రం ఇవ్వలేదు ఆ బాధ తనను ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంది ఎంత ఆస్తి ఉంది బంగారం ఉంది వెండి ఉంది పశువుల మందలు ఉన్నాయి గొర్రెల మందలు ఉన్నాయి ఇంత ఆస్తి ఉంది కానీ దీనిని అనుభవించడానికి నాకు ఒక వారసు కూడా దేవుడు ఇవ్వలేదు అని మనసులో బాధపడుతున్నాడు అబ్రహాము గారు ఎంతో జ్ఞానవంతుడు దేవుడు మాత్రమే గర్భఫలమును ఇవ్వగలడన్న జ్ఞానాన్ని కలిగిన వాడండి అయితే ఒకరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మీరు ఆది కారణము పదిహేనవ అధ్యాయము ప్రారంభవచనాన్ని చూడగలిగితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం అక్కడ వ్రాయబడింది పురిలారా ఆది కారణము పదిహేనవ అధ్యాయం మొదటి వచనం ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెమును నీ బహుమానమును నేను అత్యధికము చేస్తాను అని చెప్పాను ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ అబ్రామా నీవు భయపడకుము నేను నీకు కేడెముగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను నీ బహుమానమును నేను అత్యధికం చేస్తాను అన్నాడండి ఏది బహుమానం దేవుడిచ్చు బహుమానం ఏది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ బహుమానమును నేను అత్యధికం చేస్తాను అంటున్నాడు నీలో బాధ ఉన్నది కదా నీకు పిల్లలు లేరని చింతపడుతున్నావు కదా నీ బహుమానమును నేను అత్యధికం చేస్తాను అన్నప్పుడు అప్పుడు గారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచన దేవునితో పంచుకున్నాడు అయ్యా నీవు నాకు ఏది ఇచ్చిననేమి నేను పిల్లలు లేనివాడుగా ఉన్నాను కదా ఈ ఆస్తి అంతటికీ దమస్కు ఎలియాజరే ఆస్తి కర్త అవుతాడు కదా నా పరివారములో ఒకడే ఈ ఆస్తిని అనుభవించాలి కదా నాకు గర్భఫలములు ఇవ్వలేదే నీవు నాకు ఎంత ఆస్తిని అయితే ఇచ్చావు కానీ నాకు పిల్లలను ఇవ్వలేదని తన బాధను దేవుడికి చెప్పుకున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఐదో వచనంలో ఒక విషయం చెప్పాడండి మరియు ఆయన ఆ గుడారములో నుండి అబ్రహాము గారిని గుడారములో నుండి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు అబ్రహం ఒకసారి నీవు ఆకాశం వైపు కనులెత్తి చూడు నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాడండి చెప్పి నీ సంతానమును అలాగూ చేస్తాను అన్నాడండి చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడ ఉన్న మాట చూస్తే మనం ఆశ్చర్యపోతాం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను చూసారా దేవుడు పిల్లలు లేక బాధపడుతున్న అబ్రహామును ఆ గుడారములో నుండి బయటికి తీసుకొచ్చి ఒక్కసారి ఆకాశం వైపు నీ కనులెత్తి చూడు చేతనైతే ఆకాశములో ఉన్న నక్షత్రాలను నీవు లెక్క పెట్టు అంతమంది సంతానాన్ని నేను నీకు ఇస్తానన్నాడండి అబ్రహము గారి స్థానంలో మనం ఉంటే ఏమంటామో తెలుసా అంత సీన్ లేదులే దేవా అంటాం ఎందుకంటే అప్పటికి ఒక్క ఒక్క కుమారుడు కూడా లేడు ఒక్క గర్భఫలాన్ని కూడా దేవుడు ఇవ్వలేదు దేవుడు మాట్లాడుతున్న అప్పటికి అతని వయసు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రియులారా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహామును గుడారములో నుండి బయటికి పిలిచి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నీ చేతనైతే లెక్క పెట్టు అంతమంది ఇస్తాను అంటున్నాడు కానీ అబ్రహాము గారికి దేవుని మాట అంటే దేవుడంటే ఎంతో నమ్మకం అండి అందుకే దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటను అబ్రహాము నమ్మాడు అని రాయబడింది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ప్రియమైన దేవుని పిల్లలారా మరి దేవుడు వాగ్దానం చేశాడంటే దానిని తప్పకుండా నెరవేర్చగలడు ఆయన ఆకాశంలో ఉన్న నక్షత్రాల మాదిరిగా ఈరోజు ఆయన సంతానం ఉందా అంటే ఉంది ఈరోజు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన తండ్రిగా కనిపిస్తున్నాడు విశ్వాసులకే తండ్రి అబ్రహాము గారు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అబ్రహాము గారికి దేవుడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఆయనకు ఆనందం మాత్రం లేదు కారణం ఏమిటంటే గర్భఫలములు లేవు గనుక పిల్లలు లేరు గనుక మనకెంత ఆస్తి ఉన్నా ఏమండి పిల్లలు లేకపోతే ఎంత బాధపడతాం ఆస్తుల ద్వారా వచ్చే ఆనందం వేరు గర్భఫలముల ద్వారా వచ్చే ఆనందం వేరు అప్పుడప్పుడు మనం పిల్లలకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మన ఆస్తులు కూడా లెక్క చేయక సమస్తాన్ని అమ్ముకొని మన పిల్లలను బాగుపరుచుకోవాలనుకుంటాం మనం బాగు చేసుకోవాలనుకుంటాం ఎంత ప్రేమండి మనకు పిల్లలంటే ప్రియమైన దేవుని వారలారా ఆస్తులు ఎన్నో ఇచ్చాడు అబ్రహాముకు కానీ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు తన బాధను దేవుడికి చెప్పుకున్నప్పుడు ఆ బాధను దేవుడే తీర్చాడు ఒక మంచి కుమారుడు ఇస్సాకును దేవుడు పుత్రుణ్ణి ఇచ్చాడు ప్రియమైన దేవుని వారలారా గర్భఫలములను దేవుడే ఇవ్వాలి దేవుడే ఇవ్వగలడు గనుక ఆయన ఇచ్చే బహుమానాలే గనుక అబ్రహాము గారు దేవునికే తన బాధను తెలియచేశాడు ఈరోజు పిల్లలు లేని వారు పిల్లలు లేరన్న బాధను ఇతరులతో పంచుకుంటున్నారు కానీ వాస్తవానికి మనుషులు ఎవరూ మనకు పిల్లల్ని ఇవ్వలేరండి పిల్లలు లేరని చెప్పినప్పుడు మనం అవతలకు వెళ్ళిన తర్వాత మనల్ని హేళన చేసేవారు మనల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడేవాళ్లే తప్ప మన బాధను తీర్చగలిగే వాళ్ళు సమాజంలో ఎవరుంటారు దేవుడు మాత్రమే మనకు బిడ్డలను ఇవ్వగలడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం పిల్లలను దేవుడే ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకసారి ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ ఇస్సాకు భార్యను గూర్చి వ్రాయబడింది అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్యను గూర్చి వ్రాయబడిన సంగతులు మనం చూద్దాం ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యెహోవా అతని ప్రార్థన వినిన గనుక అతని భార్య అయిన రిబుక గర్భవతి ఆయన చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా గర్భఫలము దేవుడే ఇవ్వాలండి ఇక్కడ అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గారి భార్య గొడ్రాలు అని వ్రాయబడింది పిల్లలు లేనిదిగా ఉంది ఆ సమయంలో ఇస్సాకు గారికి తెలుసు దేవుడే గర్భఫలమును ఇవ్వగలడని ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడండి ఇస్సాకు దేవా మాకు గర్భఫలమునివ్వండి అని ఆ దేవుడుకు తన బాధను తెలియచేసినప్పుడు ఆమెకు గర్భఫలాన్ని దేవుడిచ్చాడట ఇసాకు భార్య అయిన రెబ్కాకు దేవుడు గర్భఫలమునిచ్చాడు ప్రియమైన దేవుని వారలారా ఒక అబ్రహాము గారికి ఎంత జ్ఞానం అండి ఇసాకు గారు కూడా ఎంత జ్ఞానంతో ఆలోచించాడు దేవుడు మాత్రమే గర్భఫలమును ఇవ్వగలడని వారు నమ్మారు తెలుసుకున్నారు ఆ దేవుణ్ణి అడిగి పొందుకున్నారు ప్రియులారా అలాగే ఇసాకు గారి యొక్క కుమారుడు యాకూబు గారు యాకోబు గారికి ప్రేమించిన భార్య ఉంది యాకోబు గారు ప్రేమించిన భార్య ఆమె పేరే రాహేలు రాహేలుకు కూడా దేవుడు పిల్లలను ఇవ్వలేదు యాకోబు గారికి మొదటి భార్య లేయ మనందరికీ తెలుసు ఆ లేయాకు మాత్రం దేవుడు గర్భఫలాలను ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు తన అక్కను చూసినటువంటి ఈమె రాహేలు అక్క ఎందు అసూయపడి ఒకరోజు యాకూబు గారి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి మతిలేని మాటలు మాట్లాడుతూ ఉంది ఒకసారి ఆదికాండము ముప్పై అధ్యాయము మొదటి వచనము నుండి రెండవ వచనం వరకు చూద్దాం ఆది కాండము అధ్యాయము మొదటి నుండి రెండు వచనాలు చూద్దాం ప్రియులార రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క ఎందు అసూయ పడుతుందట ఎందుకంటే అక్క పిల్లలను వరసబెట్టి కంటా ఉంది గర్భఫలాలను దేవుడు ఒకరి వెంట ఒకరిని ఇస్తా ఉన్నాడు ఆమెకు తన అక్క ఎందు అసూయపడి యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో తన భర్తతో మాట్లాడుతుంది నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదను అంటుందండి నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుందండి ఏమిటండి జ్ఞానం లేని మాటలు కదా ఇవి నీవు నాకు గర్భఫలము నిమ్ము అని అడుగుతుందండి గర్భఫలము యాకోబు ఇవ్వగలడా గర్భఫలమును మనుషులు ఇవ్వలేరు ప్రియులారా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఆ సంగతి సరిగా తెలియక అర్థం కాక యాకోబు గారి దగ్గరకు వచ్చి అసూయతో మాట్లాడుతున్నటువంటి మాటలు తన అక్క పిల్లలని కంటుంది కనుక అసూయతో భర్త దగ్గరకు వచ్చి నీవు నాకు గర్భఫలము నిమ్ము లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది చనిపోతే డజన మంది పుడతారా అజ్ఞానం కాకపోతే ఏంటండి నిజంగా యాకోబు గారు దైవజ్ఞానం కలిగినవాడు యాకోబు గారికి తెలుసు గర్భఫలమును దేవుడే ఇవ్వగలడని తన భార్య అయిన రాహేలుకి ఎలా బుద్ధి చెప్పాడో ఒకసారి మీరు ఆ మాటల్లో చూస్తే అర్థమవుతుంది ఆ సమయంలో యాకోబు గారు స్పందించి కోపము తెచ్చుకున్నాడట యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమునియకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడండి ఎంత జ్ఞానం గలవాడండి నీకు గర్భఫలము దేవునికి ప్రతిగా నేనున్నానా నేనేమైనా దేవుణ్ణా నీకు గర్భఫలం కావాలి అంటే దేవుడు ఇవ్వాలి గర్భఫలము దేవుడివ్వాలి దేవుడిచ్చు బహుమానం నీవు దేవుణ్ణి అడగాలి కానీ నన్ను అడుగుతావేంటి అని తన భార్యకు బుద్ధి చెబుతున్నాడు నిజంగా అబ్రహాము గారికి ఇసాకు గారికి యాకూబు గారికి ఎంత జ్ఞానం అండి దేవుని మీద ఎంత నమ్మకం అండి వాళ్ళకి అందుకే ఎన్నోసార్లు భక్తులతో ఆయన మాట్లాడుతూ తన పిల్లలైన వారితో మాట్లాడుతూ పాత నిబంధనలో నేను అబ్రహాము దేవుడను నేను ఇసాకు దేవుడను నేను యాకూబుల దేవుడను అన్నాడండి వాళ్ళు చాలా జ్ఞానవంతులు ప్రియులారా దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకంతో బ్రతికిన వారు దేవుణ్ణి నమ్మిన వారు వాళ్ళంతా గర్భఫలము దేవుడే ఇవ్వగలనని తెలుసుకొని తన భార్యకు బుద్ధి చెబుతున్నాడండి అండి ప్రియమైన దేవుని వారులారా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము లేయా ఎంత జ్ఞానంగా మాట్లాడిందో లేయా గారి మాటలు కూడా మనం చూద్దాం యాకూబు గారి యొక్క పెద్ద భార్య మొదటి భార్య లేయా రాహీలు యొక్క అక్క మాట్లాడుతున్న మాటలు చూడండి ఆమెకి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి ఆది కాండము ముప్పయో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనాల వరకు చూడగలిగితే ఆది కాణము ముప్పయో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనం వరకు ప్రియులారా లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుణ్ణి కని కనినప్పుడు లేయ దేవుడు నాకు మంచి బహుమతిని దయచేసనని చెబుతుందండి దేవుడు నాకు మంచి బహుమతినిచ్చాడు దేవుడు నాకు మంచి బహుమతిని ఇచ్చాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ప్రియమైన దేవుని వారలారా దేవుడే గర్భఫలమును ఇవ్వగలడు నిజంగా ఆ రోజుల్లో నిజంగా యాకూబు గారికి ఎంత జ్ఞానం అబ్రహాము గారికి ఎంత జ్ఞానం ఇస్సాకు గారికి ఎంత జ్ఞానం ఉందండి దేవుడే మాకు పిల్లల్ని ఇవ్వగలడని వాళ్ళు హృదయపూర్వకంగా నమ్మారు యాకూబు గారు తన మేనమామ ప్రాంతంలో ఎంతో కాలం ఉన్న సంగతి మనకు తెలుసు అక్కడే గొర్రెలు కాస్తూ తన అన్నకు భయపడి తన సొంత ప్రాంతము నుండి మేనమామ ప్రాంతానికి వెళ్ళాడు కదండి అక్కడ ఎంతో కాలం ఉండి అక్కడే వివాహాలు చేసుకొని పిల్లలను కన్నాడు ఆస్తులు సంపాదించాడు కొంతకాలం తర్వాత దేవుడు నీ సొంత ప్రాంతానికి వెళ్ళమని యాకోబు గారితో చెప్పినప్పుడు యాకోబు గారు ఆ మేనమామ ప్రాంతము నుండి తన ఆస్తులు తీసుకొని తన పిల్లలను తీసుకొని తన భార్యలను తీసుకొని బయలుదేరాడు తన సొంత ప్రాంతానికి ఒక ప్రక్క భయం నా అన్న నన్ను ఏం చేస్తాడోనని ఒక ప్రక్క దేవుడి మీద నమ్మకంతో భారం వేశాడు అయితే తన పిల్లలందరినీ తీసుకొని వస్తున్నాడన్న సంగతి తన సహోదరుడైన ఏషావుకు తెలిసిపోయింది నా తమ్ముడు యాకోబు తా తానున్న ప్రాంతము నుండి మన ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని కొంతమందితో యాకోబు గారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడండి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు గారితో ఏషావు గారు మాట్లాడుతూ కనబడుతున్నటువంటి ఆ పిల్లలందరినీ చూసి వీరందరూ కూడా నీకేమీ కావలను అని అడుగుతున్నాడండి ఆ సమయంలో యాకోబు గారు తన సహోదరుడైన ఏషావుతో చెప్పిన మాట చూస్తే ఆశ్చర్యపోతాం ప్రియులారా ఒకసారి ఆ మాట చూడగలిగితే ఆది కాణము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆది కాణం ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకు ఏమి కావాలనని అడిగినందుకు అతడు అంటున్నాడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అంటున్నాడండి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అంటున్నాడు ప్రియమైన దేవుని వారులారా దేవుడు దయచేసిన పిల్లలు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అంటున్నాడండి మనమైతే ఎవరయ్యా ఈ పిల్లలు ఎవరు వీళ్ళనంటే వీడు మా పెద్దోడండి వీడు మా చిన్నోడండి వీడు నడిపివాడండి రకరకాలుగా మాట్లాడుతుంటాం అంతేకాని దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని ఎప్పుడైనా మనం చెప్పామా పిల్లలను దేవుడు మనకిచ్చాడండి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం దేవుడే ఇవ్వగలడు హన్నాకు పిల్లలు లేరు మనకు బైబిల్లో తెలుసు హన్నా అన్నాకు పిల్లలు లేనప్పుడు ఎల్కానా గారి భార్య అండి పిల్లలు లేనప్పుడు ఎంతో బాధపడింది కుమిలిపోయింది వేదన పడింది దేవుడే నాకు గర్భఫలమును ఇవ్వగలనన్న సంగతి తెలుసుకొని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడింది దేవుడు ఒక చక్కని కుమారునిచ్చాడు ఆమె కూడా అడిగింది నీవు నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీ కొరకే అతన్ని పెంచుతాను నీ సేవకు అప్పగిస్తానని వాగ్దానం చేసింది దేవుడితో దేవునికి మృక్కున్నది అదేవిధంగా దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు ఆనందాన్ని కలుగ చేశాడు గర్భఫలమును దేవుడు మాత్రమే ఇవ్వగలడు ప్రియులార నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట అక్కడ మనకు కనిపిస్తుంది కీర్తనలు నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చూడండి తొమ్మిదవ వచనం ఆయన ఆయన అనగా దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయువాడు ఆయనే చూసారా ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడట కుమారుల సంతోషము గల తల్లిగా చేసేది దేవుడేనండి పిల్లలను దేవుడు మాత్రమే ఇవ్వగలడు ప్రియమైన దేవుని పిల్లలారా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం మరి దేవుడే పిల్లలు ఇవ్వగలడని తెలుసుకున్నాం ఒక విషయం మనకు అర్థమైంది పిల్లలను మనకు ఎవరిస్తారు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు డాక్టర్లు ఇవ్వలేరు ఈ లోకంలో మనుషులు ఎవరు మనకు గర్భఫలాలు ఇవ్వలేరు పరలోకమందున్న దేవుడే మనకు గర్భఫలాన్ని ఇవ్వగలడు మంచిది దేవుడు మనకు గర్భఫలాలను ఇచ్చి వాళ్ళని ఎలా పెంచాలో కూడా తన గ్రంథంలో తెలియజేశాడు ప్రియులార దేవుడిచ్చిన పిల్లలను దేవుని కోసం ఎలా పెంచాలో దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కగా తెలియచేశాడు ఇస్రాయిలీలకు ఇచ్చిన దేవుడు వాళ్ళని ఎలా పెంచాలో దేవుడు చెబుతున్నాడు ఆ మాటలు మనం బైబిల్లో చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడు ఇస్రాయలీలకు చెబుతున్నాడు అయితే ఇస్రాయేలు నీవు జాగ్రత్తపడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి నీ కుమారులకును నీ కుమార్తెలకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి చూశారండి నీ ఎదుట నేను చేసిన అద్భుత కార్యాలన్నింటినీ నీ హృదయములో నుండి తొలగిపోకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి ఎందుకు వీటన్నిటిని నీవు భద్రపరుచుకోవాలి అంటే నీవు నీ కుమారులకు వాటిని నేర్పాలి నీ కుమారుల కుమారులకు నీవు నేర్పాలి చూసారండి ఇష్రాయిలు దేవుడు చెబుతున్నమాట ఇస్రాయిలీల మధ్య ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో మనందరికీ తెలుసు భయంకరమైన పది తెగుళ్ళు రప్పించి అయుప్తు దేశపు బానిసత్వంలో నుండి వాళ్ళను విడిపించాడు దేవుడు విడిపించిన తర్వాత ఆయన అయుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేశాడండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మారా జలములను మధురముగా మార్చాడు బండలో నుండి నీళ్ళు రప్పించాడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వాళ్ళు ఎంత నడిచినా కాళ్లకు వాపు లేదు వాళ్ళు చెప్పులు అరిగిపోవడం లేదు వాళ్ళ బట్టలు మాయడం లేదు అద్భుతాల మధ్యన వాళ్ళని నడిపించాడు వారికి మాంసం కావాలన్నప్పుడు మాంసం ఇచ్చాడు వాళ్ళని మరి ఎంతగానో ముందుకు నడిపిస్తూ వచ్చాడు వారికి కావలసిన ప్రతిదాని దేవుడు అనుగ్రహించాడు మరి వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ నీ కళ్ళ ముందు నేను చేసిన ఈ అద్భుత కార్యాలను నీవు మరవకూడదు వాటిని నీ హృదయంలో భద్రపరుచుకునే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి ఎందుకంటే నేను నీకు పిల్లల్ని ఇస్తాను కనుక ఆ పిల్లలైన వారికి మీరు వాటిని నేర్పించాలి ఆ అద్భుత కార్యాలను తెలియచేయాలి మీ పిల్లలకు వారి పిల్లలకు కూడా మీరు వాటిని నేర్పించాలి అని చెప్తున్నాడండి అంటే దేవుడు గర్భఫలముల నుంచి వాళ్ళని ఎలా పెంచమంటున్నాడంటే నా కోసం మాట్లాడుతూ నన్ను గురించి చెబుతూ నా అద్భుత కార్యాలను వారికి వివరిస్తూ నేను ఉన్నానని వారికి తెలియచేస్తూ నా మార్గంలో వాళ్ళని పెంచాలి అంటున్నాడండి మీ కొరకు నేను ఎలాంటి అద్భుత కార్యాలైతే చేశానో వాటినన్నింటినీ మీ పిల్లలకు వివరంగా విశదీకరణగా చెప్పండి అని దేవుడు చెప్తున్నాడు ఎప్పుడెప్పుడు వాళ్ళకి చెప్పాలో కూడా దేవుడు తెలియజేశాడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఆరు నుండి ఏడు వరకు మనందరికీ తెలిసిన వాక్యం అండిది ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఆరు నుండి ఏడు వరకు మనం చూడగలిగితే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి నేర్పించాలి అంటున్నాడండి నీ ఎంట నీవు కూర్చున్నప్పుడు ఎప్పుడెప్పుడు నేర్పించాలి నీ ఇంట నీవు నీ పిల్లలతో కలిసి కూర్చున్నప్పుడు త్రోవలో నడిచేటప్పుడు పడుకునేటప్పుడు లేచున్నప్పుడును వాటిని గూర్చే నీవు మాట్లాడాలి వాటిని గూర్చి మాట్లాడాలి నా అద్భుత కార్యాలను గురించి మాట్లాడాలి నా ఆజ్ఞల గురించి మాట్లాడాలి నన్ను గూర్చి మాట్లాడాలి ఎప్పుడెప్పుడు వారు కూర్చున్నప్పుడు వారు లేచినప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు పండుకొనినప్పుడు వారితో నన్ను గూర్చి మాట్లాడాలి నా మాటలు వారికి నేర్పించాలని చెప్తున్నాడండి నన్ను గూర్చిన సంగతులు వారికి తెలియచేయాలి అని అంటున్నాడండి ప్రతిరోజు మనం ఏం చేస్తాం కూర్చుంటాం లేస్తాం నడుస్తాం పడుకుంటాం దేవుడు మనతో ఏమంటున్నాడంటే మీ పిల్లలతో మీరు కలిసి ఉన్నప్పుడు కూర్చున్నా మీరు లేచినా త్రోవలో నడిచినా పడుకున్నా మీ పిల్లలు మీతోనే ఉన్నప్పుడు నన్ను గూర్చి చెప్పాలి నా మాటలు నేర్పించాలి అంటున్నాడండి ఈ ఆజ్ఞను ఎవరండి ఈరోజు పాటించేది ఈరోజుకి పిల్లలు ప్రక్కనే ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు దేవుని గురించి చెప్పడం లేదండి పిల్లలు పడుకోకుండా విసిగిస్తుంటే నేను ఒక కథ చెబుతాను పడుకోరా అంటున్నారే తప్ప దేవుని మాటలు చెప్పేవాళ్ళుగా లేరు ఎవండి మన పిల్లలకు నేర్పించడానికి బైబిల్లో సందర్భాలే లేవా ఒక అబ్రహాము గురించి ఒక ఇస్సాకు గురించి ఒక యాకోబు గురించి ఒక యోసేపు గురించి ఒక దావీదు గురించి ఎంతమంది భక్తులు లేరండి ఒక మరియము గురించి ఏమంటే బైబిల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు ఉంది ఎంతోమంది గొప్ప గొప్పగా దేవుని కార్యాలు చేసిన స్త్రీలు కూడా ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్పవచ్చు కదండీ వాళ్ళను గూర్చి నేర్చుకోవడం లేదండి ఈరోజు వాళ్ళను గూర్చి నేర్చుకుని పిల్లలకు చెప్పడం లేదు ముందు మనం అభ్యసింపచేయాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి ఎందుకంటే మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత దేవుడు మనకు పెట్టాడు కనుక మనం నేర్చుకుంటేనే మన పిల్లలకు మనం చెప్పగలం ప్రియమైన దేవుని వర్లారా పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించమని ఇస్రాయేళీలకు చెబుతుంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఆ ఇస్రాయలు ప్రజలకు చెబుతుంటే వాళ్ళు పట్టించుకోలేదండి వాళ్లకు పుట్టిన పిల్లలకు దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్పించలేదు దేవుని గురించి కూడా వాళ్లకు సరిగా చెప్పలేదండి వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఆ ఇస్రాయిలీల పిల్లలు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే వాళ్లకు యుహోవా తెలియదట యుహోవా వారి కొరకు చేసిన కార్యాలు తెలియవట ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవచనంలో మీరు చూడగలిగితే ఆ మాట కనిపిస్తుందండి న్యాయాధిపతులు రెండవ అధ్యాయం పదవచనం ఆ తరము వారందరూ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన అంతా కూడా పెద్దల యుద్ధకు వెళ్ళిపోయారట వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయిలి కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఎరుగని తరం యహోవా తెలియదు వారికి యహోవా వారి కొరకు చేసిన కార్యాలు తెలియదట ఎంత భయంకరంగా ఉన్నారండి వీళ్ళు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగించి మీ గర్భఫలములకు వీటిని నేర్పించమని దేవుడు పదే పదే చెబితే ద్వితీయోపదేశకాణం అంటే అర్థం ఏంటి అది రెండవసారి ఉపదేశం అండి ఆల్రెడీ ఒకసారి చెప్పాడు నా పిల్లలు మర్చిపోతారనుకొని మరలా చెబుతున్నాడు ద్వితీయోపదేశము మరోసారి ఉపదేశిస్తున్నాడు దేవుడు ఒక్కసారి చెప్పాడంటేనే అది మనకెంతో ఇంపార్టెంట్ మరలా ఆయన చెబుతున్నాడు అంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మన పిల్లలకు మనం నేర్పించాలి మన పిల్లలకు మనం దేవుని గురించి తెలియచేస్తే వాళ్లకు మనం దేవుని వాక్యాలు నేర్పించగలిగితే వారు వారి పిల్లలకు తెలియజేస్తారు అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వాక్యాన్ని మీరు చూడగలిగితే యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనంలో ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి వారు వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు చూసారా దేవుని గురించి వచ్చే తరాల వారందరూ కూడా తెలుసుకోవాలని దేవుడు మంచి రూల్ పెట్టాడండి వాళ్ళకు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు మీ బిడ్డలకు తెలియచేయండి ఆ బిడ్డలు వారి బిడ్డలకు తెలియచేస్తారు చూసారా దేవుని గురించి ఈరోజు ఎవరు చెబుతున్నారండి దేవుని సన్నిధికి వచ్చి లోక సంబంధమైనవి కావాలని కోరుకుంటున్నారే కానీ ఆ దేవుని పిల్లలను ఎలా పెంచాలో ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారా ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు నిజంగా మనం ఆలోచిస్తేనండి ప్రియమైన దేవుని వారలారా ఈరోజు భూమి మీద ఉన్న వారికి ఈ లోక సంబంధమైన వాటిని ఎలా పెంచాలో తెలుసు పశువులను ఎలా పెంచాలో తెలుసు కుక్కలను ఎలా పెంచాలో తెలుసు కోళ్ళు ఎలా పెంచాలో తెలుసు పందుల్ని ఎలా పెంచాలో తెలుసు కానీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియటం లేదు దేవుడు చెబుతున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో నా మాటలు నేర్పించండి నన్ను గూర్చి వారికి తెలియచేయండి అంటున్నాడు ఆలోచించండి ప్రియమైన దేవుని వార్లారా బైబిల్ గ్రంథంలో మనకు ఒక వాక్యం తెలుసు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు అని బాల్య దశలో పిల్లలు ఉన్నప్పుడే వారికి దేవుని మాటలు మనం నేర్పించాలి చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళు వినగలుగుతారండి పెద్దవాళ్ళైన తర్వాత నువ్వు చెప్పాలనుకుంటే అది నీ వల్ల కాదు అందుకే పెద్దలు ఒక సామెధి చెప్పారు మొక్కై వంగనేది ఏమో రానై వంగునా అన్నారు ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే మనం వంచగలుగుతాం దాన్ని సరిచేయగలుగుతాం చక్కగా నిలబెట్టగలుగుతాం మానైన తర్వాత నీ ఒళ్ళు గొళ్ళవుతుందే తప్ప దాన్ని నీవు సరిచేయలేవు కాబట్టి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళను చక్కగా మనం వంచగలగాలి దేవుని కొరకు పెంచగలగాలి దేవుని సన్నిధిని వారికి నేర్పించండి దేవుని సన్నిధికి రావడం వాక్యాన్ని చదవడం ప్రార్థన చేసుకోవడం పాటలు పాడడం వాక్యాన్ని చెప్పడం మీరు మీ పిల్లలకు నేర్పించండి రాబోయే రోజుల్లో వాళ్ళు దేవుని కోసం గొప్పగా బ్రతుకుతారు ప్రియులార దేవుడు అంటున్నాడు నా వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించండి నన్ను గూర్చి తెలియచేయండి నా మాటలే వారికి నా బోధ నేర్పించండి అని చెబితే ఈరోజు పిల్లలకు ఏవేవో నేర్పిస్తున్నారండి చదువులు నేర్పిస్తున్నారు పనులు నేర్పిస్తున్నారు రకరకాలుగా ఏవేవో నేర్పిస్తున్నారు పిల్లలకు తల్లిదండ్రులు బూతులు నేర్పేవాళ్ళు కూడా లేకపోలేదండి వీడు మీ మేనమావరా గట్టిగా తన్నరా అని చెప్పేసి తిట్టరా అని చెప్పి తిట్టడం తన్నడం నేర్పిస్తున్నారు మరి ఎవడూ దొరకలేదనుకోండి అనుకోండి దంతాడు నిన్నే దంతాడు వాడు తిట్టడానికి ఎవరు దొరకకపోతే నిన్నే తిడతాడు కాబట్టి జ్ఞానం తెచ్చుకొని మీ పిల్లల్ని ఎలా పెంచాలో మీరు నేర్చుకోండి ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని వాక్యాన్ని ఉన్నతంగా మీరు నేర్చుకొని దేవుని వాక్యాన్ని వాళ్లకు నేర్పించండి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన కుమార్తెకు నాట్యం నేర్పించిందట ఆమె పేరు హేరోదియా దేవుడు నాట్యం నేర్పించమని చెప్పలేదండి మీ పిల్లలకు నాట్యం నటన నేర్పించండి అని నాట్యం నేర్పించండి అని చెప్పలేదు వాక్యం నేర్పించమని చెప్పాడు ఇది చేత కావడం లేదు కానీ నాట్యం మాత్రం నేర్పిస్తున్నారు నాట్యం నేర్చుకుని సాధించింది ఏముంది ఒక మహాభక్తుని ప్రాణం పోయిందండి స్త్రీలు కనిన వారిలోనే యోహాను ఎంతో గొప్పవాడు అలాంటి వ్యక్తి యొక్క ప్రాణం పోయింది ఈ హేరోదయ కుమార్తె నాట్యమాడి అక్కడున్నటువంటి రాజును హేరోదును సంతోషపరిచింది అక్కడున్న ప్రజలను సంతోషపరిచింది కానీ దేవుని సంతోషపరచలేకపోయింది మన పిల్లలు నాట్యం చేస్తే దేవుడికి సంతోషం ఏమి ఉండదండి మన పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే దేవునికి సంతోషం ఆ వాక్యాన్ని ఇతరులకు బోధిస్తుంటే దేవునికి సంతోషం కానీ నాట్యం నేర్పించడం వలన వచ్చేదేముందో చెప్పండి పిల్లలకు వాక్యాన్ని నేర్పించండి ఆ రోజు ఆయన సంతోషంతో రాజు నీకేం కావాలో కోరుకో రాజ్యంలో సగమైన ఇస్తానన్నాడండి తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రాజుగారు ఏది కావాలో అమ్మా ఏం కోరుకోను అని ఎందుకు తల్లి దగ్గరికి వెళ్ళిందో తెలుసా తల్లి నేర్పించింది ఆ నాట్యం తల్లి ప్రేరణ వలననే నేర్చుకోగలిగింది ఇప్పుడు బహుమానం కూడా ఏది అడగమంటుందో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అప్పుడు యోహాను పోయి అప్పటికే పగపించుకున్నటువంటి హీరోదియ యోహాను తలను గుట్టించి పళ్ళెంలో పెట్టి బహుమానంగా ఇమ్మని అడిగింది అడగమని పిల్ల అడగమని ఆ కుమార్తెను పంపిస్తుంది రాజు దగ్గరికి ప్రియమైన దేవుని వారలారా మన పిల్లలకు నేర్పించవలసింది నాట్యం కాదు మన పిల్లలకు వాక్యం గొప్పగా నేర్పించాలి దేవుని గురించి నేర్పించాలి ఆడబిడ్డలు కలిగిన వారికి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మీ పిల్లలను ఎలా పెంచాలో మీకు అర్థం కావడానికి ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులకు నేను ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ప్రియులారి మాటలు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము వచనంలో ఒక మాట రాయబడింది అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము పన్నెండవచనం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల తల్లి అయిన మరియు ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండది అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రొదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చను ఆమె పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపల ఉన్నవారి వద్దకు పోయి పేతురుగారు తలుపునొద్ద నిలుచున్నాడని వారికి తెలియజేస్తుంది అందుకు వారు నీవు పిచ్చిదానివి అంటున్నారండి ప్రియమైన దేవుని వారి ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు పేతురుగారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయనను తీసుకుపోయి యూదులు చెరసాలలో వేశారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది మనం అక్కడే ఆ పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే సంఘము అతని కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు అతను ఆ చెరసాల్లో నుండి బయటికి వచ్చిన తర్వాత సరాసరిగా సంఘము ఎక్కడైతే కూడుకుందో సంఘమంతా ఎక్కడైతే ఉండి ప్రార్థన చేస్తుందో అక్కడికి వచ్చాడండి ఆయన ఎక్కడ సంగమంతా ఉన్నది ఆ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంట్లో సంగమంతా కూడా కూడుకుందండి అనేకులు సంగముగా అక్కడ కూడుకున్నారు అక్కడికి సరాసరిగా పేతురు గారు వచ్చి ఆ బయట తలవాకిట నిలబడి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు ఆ తలుపు తడుతుండగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఒక చిన్న కుమార్తె రొదే రొదే అను చిన్నది అని వ్రాయబడింది ఆ చిన్న పాప ఆ స్వరం ఆలకిస్తూ స్వరాన్ని గుర్తుపట్టిందట పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టి అని మనం చదువుతున్నాం అక్కడ మీరు అంటర్లైన్ చేయండి పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి ప్రియులారా ఈ హృదయ అనే చిన్నది పేతురు స్వరాన్ని ఎలా గుర్తుపట్టగలిగింది ఇతను పేతురు అని ఎలా నిర్ధారణ చేసుకోగలిగింది అంటే ఆ పాప యొక్క తల్లి దేవుని సన్నిధికి ఎప్పుడూ తీసుకొస్తుంది ఆ పాపను ఆమె పదే పదే గారు చెబుతున్న వాక్యాన్ని వింటుంది అలా వినబట్టే గారి స్వరం ఎలా ఉంటుందో ఆమె తెలుసుకోగలిగింది గుర్తుపట్టింది మన పిల్లలను కూడా మనం క్రమంగా దేవుని సన్నిధి తీసుకువెళ్తున్నప్పుడు పదే పదే దైవ సేవకుల మాటలు ప్రతిరోజు వింటున్నప్పుడు మన పిల్లలు దైవ సేవకుల యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు వాళ్ళు ఏ వీధిలో అక్కడ మైకులో మాట్లాడుతున్నా దూరంలో ఉండి మీ పిల్లలు మన దైవజనుడు అక్కడ వాక్యం చెబుతున్నాడని ఆ స్వరాన్ని గుర్తుపట్టి చెప్పగలరు మరి ఈరోజు మన పిల్లలు దైవ సేవకుల యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నారా ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి నడిచి వెళుతుంటే టీవీలో సినిమా పాటలు వస్తున్నాయండి అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లల్లో ఒకడు చిరంజీవి పాట వస్తుంది పోయి చూద్దాం పద అంటున్నాడు సినిమా యాక్టర్ల యొక్క స్వరాలు గుర్తుపట్టగలుగుతున్నారు ఈరోజు క్రైస్తవుల పిల్లలు కూడానండి ఇదే మాదిరిగా ఉన్నారు వీళ్ళు మాత్రం మందిరాలకు వస్తుంటారు వాక్యం వింటుంటారు పిల్లలను మాత్రం పట్టించుకోరండి పిల్లలను దేవుని సన్నిధి తీసుకురావాలన్న ఇంకిత జ్ఞానం ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామందికి లేరు లేదండి ఒక సహోదరి పిల్లలు లేనప్పుడు నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకునేది అయ్యా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మరి చేయకపోతే బాగోదు కదండి చేయకపోతే బాగోదు కదండి పరిస్థితి వాళ్ళు అడిగినప్పుడు ప్రార్థన చేయకపోతే పరిస్థితులే తారుమారు అవుతుంటాయి ఆమె కోసం మేము ప్రార్థన చేశాము సంఘానికి కూడా ప్రార్థన చేయమని కోరింది ప్రార్థన చేయగా కొంతకాలం తర్వాత దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు గర్భఫలమునిచ్చిన తర్వాత ఇక కొన్ని సంవత్సరాల పాటు దేవుని సన్నిధికి రావడం మానేసింది నేను వెళ్ళి అమ్మ ఎందుకు నీవు దేవుని సన్నిధికి రావడం లేదు ఈ మధ్యకాలంలోనంటే పిల్లోడున్నాడు కదండి ఏడుస్తానని రావట్లేదు అంటుంది ఒకప్పుడు పిల్లలు లేదని నీవు ఏడిస్తే నీకు కొడుకునిచ్చాడు దేవుడు దేవుణ్ణి ఏడ్పించే పరిస్థితిలోకి వెళ్ళింది ఎందుకంటే ఆ దేవుడిచ్చిన బహుమానం దేవుని కొరకు పెంచకపోతే అతను దేవుని కొరకు బ్రతకకపోతే దేవుడికి బాధ కదండి ఇస్తే దేవుడు సన్నిధికి తీసుకురాలేని పరిస్థితి అండి దేవుని వాక్యాన్ని నేర్పించే పరిస్థితుల్లో లేరు ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలు అందుకే చాలామందికి దేవుడు పిల్లల్ని ఇవ్వడు ఇస్తే మనం ఏం చేస్తామో ఆయనకు తెలుసు గనక ఆయన ఇవ్వడు కొంతమందికి ఆలోచించండి దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎలా పెంచాలి అదిగో ఆ హృదయను చూసినప్పుడు నిజంగా మనకు జ్ఞానం కలగాలి ఆ తల్లి పదే పదే దేవుని సన్నిధి తీసుకొస్తుందండి కొంతమంది చూడండి పెద్దగా లేని వారైనా వాళ్ళ పిల్లలను చక్కగా దేవుని సన్నిధి తీసుకొస్తారు రాకపోతే కొడుతుంటారు అవసరమైతే వాళ్ళకి బుద్ధి చెప్పి గద్దించి దేవుని సన్నిధికి తీసుకొస్తారు అలా తీసుకురావడం వలన రాబోయే రోజుల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని విని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు పిల్లలు దేవుని సన్నిధిలో ఏడుస్తారని తీసుకురాకుండా మానేయకూడదు వాళ్ళు ఏడ్చినప్పుడు బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళని ఊరుకుంచాలి మరలా దేవుని సన్నిధి తీసుకురావాలి వాళ్ళకి చెప్పాలి గద్దించి వాక్యం చెప్తున్నప్పుడు నీవే మాత్రం అరవకూడదు నానా అని చెప్పినప్పుడు వాడికి అర్థం అవుతుంది వాక్యం చెప్పేటప్పుడు నేను అరవకూడదన్నమాట నేను ఏడవకూడదనమాట సైలెంట్గా ఉండాలన్నమాట అని వాడికి అర్థం అవుతుంది నువ్వు తీసుకురాకపోతే ఎలా తెలుస్తుంది దేవుని సన్నిధికి తీసుకురాబట్టే దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టిందండి రోదే మీ పిల్లలు రోదే మాదిరిగా ఉన్నారా దైవజనుల స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నారా ఒక దైవజనుడు వాక్యం చెబుతుంటే దానిని విని పలానా దైవజనుడు వాక్యం చెప్పగలుగుతున్నాడని మీ పిల్లలు మీ దైవజనుని గురించి చెప్పగలుగుతున్నారా మీ దైవజనుని మాటనే ఆయన స్వరాన్నే గుర్తుపట్టగలుగుతున్నారా ఆ స్థితిలో మీరు పెంచగలిగారా ఒకసారి మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారిలా ఒక హృదయలాగా మీ పిల్లల్ని మీరు పెంచండి పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టే పిల్లలుగా మీ పిల్లల్ని పెంచండి పదే పదే దేవుని సన్నిధికి తీసుకురండి క్రమంగా తీసుకురండి వాళ్ళను గొప్పవాళ్ళను చేస్తారు అప్పుడు మన పిల్లలకు మనం ఇవ్వవలసింది ఆస్తులు కాదండి మన పిల్లలకు మనం ఇవ్వవలసింది వాక్యం దేవుణ్ణే మనం ఆస్తిగా వారికి ఇవ్వాలి అంతేగాని పొలాలు స్థలాలు బంగారం డబ్బు ఇవి కాదండి ఇవన్నీ అశాశ్వతమైనవి మన పిల్లలకు దేవుని జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళు పరలోకంలో ఉంటారు ప్రియమైన దేవుని పిల్లల అంతకంటే ఇంకా గొప్ప భాగ్యం ఏం కావాలి ఈ లోకంలో అశాశ్వతమైన వాటిని సంపాదించుకొని వాళ్ళు నరకానికి వెళ్ళడం కంటే దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకొని ఆత్మను రక్షించుకొని పరలోకంలో ప్రవేశించడం వారికి మేలు కదా కాబట్టి వాక్యాన్ని మన పిల్లలకు మనం బహుమానముగా ఇవ్వగలగాలి మరొక మాట మీకు చూపిస్తాను మరో సందర్భాన్ని రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం ప్రియులారా రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి వెళ్ళారు వారు అచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తీసుకుని వచ్చారు ఆ చిన్నది నయమాను గారి యొక్క భార్య భార్యకు పరిచారము చేస్తూ ఉందట అది షోమ్లోనులో ఉన్న ప్రవక్త అయిన ప్రవక్త దగ్గర నా ఏలినవాడు నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో చెబుతూ ఉందండి ప్రియమైన దేవుని వారుల ఈ సందర్భం ఏంటంటే ఈ సిరియనులైన వాళ్ళు ఇస్రాయేలు దేశం మీదకి వెళ్ళారట గుంపు గుంపులుగా వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక చిన్న దానిని ఒక చిన్న పాపను చెరగొని తమ సొంత దేశానికి తీసుకొచ్చుకున్నారు సిరియనులు ఆ దేశానికి తీసుకురాబడిన తర్వాత సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను గారు ఆ పాపను తీసుకొని తన భార్య చేతి కింద చేయడానికి పెట్టాడండి పరిచారం చేయడానికి ఆ పాప నయమాను ఇంట్లో పని చేస్తూ ఉంది నయమాను భార్య చేతి క్రింద పనిచేస్తుంది నయమాను ఎలాంటి వాడో మనందరికీ తెలుసు బైబిల్లో వ్రాయబడింది అతను పరాక్రమశాలి అతను యుద్ధంలో ఎంతో ప్రవీణుడు ఎన్నో విషయాలు సాధించిన వాడు ఘనత ఘనతను సాధించినవాడు ఘనత పొందినవాడు అలాంటి వ్యక్తికి కుష్ఠరోగం ఉందటండి ఆ కుష్ఠరోగాన్ని చూసుకుంటూ ప్రతిరోజు బాధపడేవాడు ఈ పాప ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఆ యజమానుడు బాధపడుతున్న బాధనంతా చూసి అతని వేదనను చూసి ఆలోచించింది ఒక సలహా చెప్తుంది నయమాను భార్యకు అమ్మా నా యజమానుడు మా దేశానికి వెళితే స్వస్థత పొందుతాడు మా దేశంలో ఇస్రాయలు దేశంలో మా ప్రజలు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడమ్మా ఆయన నా యజమానుని స్వస్థపరచగలడు ఆ షోమ్రోనులో దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఉన్నారు ఆయన గొప్ప దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా దేవుడు యజమానుని బాగు చేస్తాడమ్మా అని ఎంతో నమ్మకంగా నమ్మే విధంగా చెప్పిందండి ఆ పాప చెప్పిన మాటను నయమాను భార్య తన భర్తకు తెలియచేసింది ఆ నయమాను గారు రాజు యొక్క సహాయంతో ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక దేశం దాటి మరో దేశమే వెళ్ళాడంటే స్వస్థత కోసం ఆ పాప ఎంత నమ్మకంగా చెప్పు ఉంటుందండి ఎంత గొప్పగా దేవుని గురించి చెప్పి ఉండాలి ప్రియులారా ఆలోచించండి ఒక చిన్న పాప చెప్పిన మాటను బట్టి దేశం దాటి మరో దేశానికి నయమాను సైన్యాధిపతి వెళ్ళాడంటే ఆ పాప దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పు ఉంటుంది ఆలోచించండి నిజంగా ఆమెను కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు అండి దేవుడు గురించి చెప్పారు దేవుడి మీద నమ్మకం అండి దేశం దాటి దేశం వెళ్ళినా దేవుని మరవలేదండి ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు ఎంతోమంది తమ పిల్లలను ఇతర దేశాలకు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు దేవుని గురించి ఎక్కడైనా చెప్పగలుగుతున్నారా ఎవరినైనా మార్చగలుగుతున్నారా ఎవరినైనా దేవుని యొద్దుకు నడిపించగలుగుతున్నారా సిగ్గుపడాలి మనం ఈ విషయంలో మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తే ఇదిగో ఎలా నేర్పించాలండి ఆ పాప నిజంగా నయమానుకు చెప్పడాన్ని బట్టి ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాడండి వస్తూ వస్తూ కొన్ని కానుకలను కూడా పట్టుకొచ్చాడు ఆయన కారణం ఏంటంటే ఆ దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకంతో ప్రియమైన దేవుని వారులారా ఆ దేశం దాటి దేశానికి వచ్చాడు ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా ఇంటి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు గెహాజీ లోపలికి వెళ్ళి ఎలీషా గారి యొక్క శిష్యుడు లోపలికి వెళ్ళి అయా సిరియా దేశపు సైన్యాధిపతి నయమానట స్వస్థత కోసం మన ప్రాంతానికి వచ్చాడు అన్నప్పుడు అతను లోపలే ఉండి ఒక విషయం తెలియజేశాడు మన దేశంలో ఉన్న యోర్ధా నదికి వెళ్ళి ఏడుసార్లు అక్కడ మునిగి స్నానం చేయమని చెప్పు అతడు శుద్ధుడవుతాడని అనగానే గెహాజీ వచ్చి ఈ మాట చెప్పగానే నయమానుకు కోపం వచ్చిందండి దైవజనుడైన వాడు లోపల నుంచి నా దగ్గరకు వచ్చి ఆ రోగం ఉన్న చోట చేయి ఆడించి ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే లోపల నుండే సలహా చెప్తాడా నాకు అవసరం లేదు మా దేశంలో మా ప్రాంతంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి నేను అక్కడ పోయి అవసరమైతే బాగు చేసుకుంటాను అని ప్రయాణానికి సిద్ధపడ్డాడు వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో తన యొక్క దాసులలో ఒకడేమన్నాడంటే అయ్యా ఒకసారి మీరు ఆలోచించండి అతను ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళి యోర్ధ నదికి వెళ్ళి ఏడుసార్లు స్నానం చేయమన్నాడు అంతే కదా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేసేవాడవు కదా దానికంటే ఇది బెటరే కదా అసలే రోగం ఉంది ఒకసారి ఆలోచించుకోండి అన్నట్టుగా చెప్పాడు ఎంత మంచి దాసుడు అతను మన వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసా చూసావా నువ్వు ఎంతటి వాడవు నీవు పరాక్రమశాలివి నీవు సైన్యాధిపతివి నేను పట్టించుకోలేదు ఆ దైవజనుడు అని రకరకాలుగా మాట్లాడి ఇంకా కోపాన్ని ఎక్కువ చేస్తారండి అలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం కానీ ఇతడు అలా చెప్పలేదు ఒకసారి ప్రయత్నం చేయమని చెప్పాడు ఆ ప్రయత్నం నయమాను చేశాడు ఆ యోర్దాన్ నదిలో మునిగాడు ఏడుసార్లు స్నానం చేశాడు స్వస్థత పొందుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా ఆ స్వస్థత పొందుకున్నప్పుడు అతను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇస్రాయిలు దేవుడే దేవుడు ఇలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడు ఈయన మాత్రమే దేవుడు అంటున్నాడండి ఆయన మాటలు ఒకసారి చూద్దాం మనం రెండవ రాజులు ఐదవ అధ్యాయము పదిహేను వచనంలో మాట్లాడిన మాట అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఆ తిరిగి వచ్చి అతని ముందర నిలిచి ఆ దయోజనుడు ముందు చెప్తున్నాడండి చిత్తగించుము ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోక మందంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అన్నాడండి చూసారా నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు ఇస్రాయేలులు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు ఆయన ఈ ప్రపంచ ప్రజలకు దేవుడు నిజ దేవుడు అని తెలుసుకున్నాడండి ఎంత గొప్ప విషయం ప్రియమైన దేవుని వారులారా నిజంగా మరి ఈయన దేవుని తెలుసుకోవడానికి వెనక ఎవరున్నారు అంటే ఇస్రాయేలు దేశపు చిన్నది ఆ చిన్నది ఇచ్చిన సలహాను బట్టి దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పు ఉంటుందండి ఎంత నమ్మకంగా చెప్పు ఉంటుందండి ఆ నమ్మకం కలిగిన మాటలే అతన్ని ఆకర్షించగలిగాయి అతను వెళ్ళిపోయాడు స్వస్థత పొందుకున్నాడు నయమాను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు మరి మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిన దేవుని గురించి చెప్ చెప్పేవారుగా చెప్పగలిగేవారుగా ఉన్నారా అలా సిద్ధపరుస్తున్నారా మీ పిల్లలను పిల్లల్ని ఎలా పెంచాలండి ఆడపిల్లలను మీరు కలిగి ఉంటే మీ పిల్లలు మీ బిడ్డలను మీ పిల్లలను ఈ విధంగా పెంచాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను ఒక రుదేలా ఇస్రాయేల్ దేశపు చిన్నది ఎలా దేవుని కోసం బ్రతికిందో అలా మీ పిల్లలను పెంచండి మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా చదువు నిమిత్తం కానీ ఉద్యోగం నిమిత్తం కానీ ఏ విధమైనటువంటి ఆ పని మీద ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు దేవుని గురించి చెప్పేవారుగా ఉండాలి దేవుని గొప్పతనాన్ని అనేకులకు వివరించేవారుగా ఉండాలి అనేకులను దేవుని యొక్క నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటూ మీ పిల్లలను ఎలా పెంచాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు